2003 2004 ఇప్పుడు మీ ఎంత ఉంది భూమి సంవత్సరం మొత్తం? కాదు నీకు మొత్తం గణపోస రాశారు కదండి, 9950 కనబడుతున్నాం లేదు, 9950 కనబడుతుంది. మీకు ఎంత ఉంది భూమి? 9960 పడలేదు. హలో సార్, నమస్తే సార్, కలెక్టర్ గారు నా ధన్యవాదాలు. నా పేరు బోయ్ నరసింహులు, చిలుమత్తూరు మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు కొడికొండ గ్రామ రెవెన్యూ పొలంలో 14-15 సర్వే నంబర్లో 14-15 సర్వే నంబర్లో 22 ఎకరాల 69 సెంట్లు సార్. రెడ్డప్ప చెట్టును కొడికొండ నజీర్ సాబ్ అని ఇద్దరు మాకు ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా పోకుండా అడ్డం చేస్తున్నారు సార్. రెడ్డప్ప చెట్టి సార్ ఇంతకు ముందు కూడా అధికారులు వచ్చి తీపిచ్చినారు, మళ్ళా బండరాలు వేసి ఇది చేసినారు, మేము పొలంలోకి పోయే కాగితం ఉండలేదు సార్. చెప్తానండి, చిరుమతుంది కదా. అవును సార్. ఓకే చెప్తాను. నేను మాట్లాడుతున్నాను సార్. ఆధార్ హలో చెప్పమ్మా. 4-3-2-3-2-8 సార్.
సార్ అమరాపురం మండలం నుంచి మాట్లాడుతున్నాం. ఏం పేరు అమ్మా? ఏ పేరు? పంచాక్షరప. సార్ మా సమస్య సార్ ఈ గాంధీనగర్లో అక్షర స్కూల్ ఎడ్యుకేషన్ సార్. సో స్కూల్కి మా కొడుకు కోసము 4 లక్షలు డిపాజిట్ చేశాను సార్. సో సార్ యాక్చువల్గా ఎన్ని తీసుకోవాలని లాస్ట్ గత 4 సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నాను సార్. సార్ గత 4 సంవత్సరం నుంచి యాజమాన్యాన్ని డబ్బులు అడుగుతున్నారు సార్. వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. సో మా సమస్యని వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. సో ఎడ్యుకేషన్ కూడా స్పాయిల్ అయిపోయింది సార్ మా కొడుకు. సో బయట తీసుకుని ఎక్కడ గవర్నమెంట్ స్కూల్కి చేర్పిస్తామని చెప్తే డబ్బులు ఇవ్వడం లేదు సార్. ఇది సమస్య సార్. సో దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి నేను మా సాక్షిగా కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఓకే అమ్మా, చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేము 13వ తేదీ 5వ నెల 2019 సమాచార హక్కు చట్టం కింద ఒకటి ఎంఆర్ ఆఫీస్లో అడిగినాం సార్. సమాచార చట్టం గురించి ఢిల్లీలో కలెక్టర్లు అడగనవసరం లేదు. మీ చట్టాల గురించి తెలిసినట్టు ఉండదు కదా, చట్టం ప్రకారం ఉండదు. అంటే సార్ వాళ్ళు సబ్సెంట్గా ఇదే సార్ రికార్డు దాని గురించి దానికి చట్టం చెప్పండి. గవర్నమెంట్ ఏబీసీ